రైతుల సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 100,00,000 రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి రైతులు పాలాభిషేకం చేశారు. ఈరోజు ముస్తాబాద్ మండలం పోతుగల్ పిఎస్సిఎస్ చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కట్ట బాపురావు, సతీష్ చంద్రరావు, గన్నె నరసింహులు, బాలమల్లు, రైతుల భూమరాజం, కిష్టయ్య సిబ్బంది పాల్గొన్నారు. అవునండి. రైతు బాంధవుడు, మనసున్న ముఖ్యమంత్రి గౌరవ కె చంద్రశేఖర్ రావు గారు రైతులకు 2018లో హామీ ఇచ్చినటువంటి మాట ప్రకారం 100,00,000 రూపాయల లోపల ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా పోతుగల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున రైతాన్నలందరూ పాల్గొన్నారు. మా పాలకవర్గం కూడా పాల్గొంది. పోతుగల్ సింగిల్ విండోలో ఆల్రెడీ 562 మంది రైతులకు 2,84,00,000 రూపాయల రుణమాఫీ పోతుగల్ సింగిల్ విండోకు లబ్ధి చేకూరింది. నిన్న రాత్రి వరకు ఇటు మాఫీ అయినటువంటి రూపాయలన్నింటినీ రైతుల ఖాతాలో, లోన్ ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. అంతకుముందు 25,000 రూపాయల మాఫీ కానీ 50,000 రూపాయల లోపల ఇచ్చినటువంటి మాఫీ కానీ వచ్చినటువంటి రైతులందరికీ మళ్ళీ 25,000 రూపాయలు, 50,000 రూపాయలు అందరూ కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిన్ననే 100,00,000 రూపాయల లోపల ఇచ్చినటువంటి రుణాలను కూడా అందరి ఖాతాలో జమ చేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ కావాలి లోను అంటే ఆఫీసులో సంప్రదించాలి, మా సీఈఓను సంప్రదించినట్టుంటే మళ్ళీ కూడా మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 100,00,000 రూపాయల రుణమాఫీ అంటే 99,999 రూపాయల లోపల రుణాలన్నింటినీ నిన్నటి వరకు ఇచ్చడం జరిగింది. 100,00,000 ఇంకొక రూపాయి 100,00,000 రుణమాఫీ కూడా అంటే రేపు ఎల్లుండో కూడా 100,00,000 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఆ లిస్టు కూడా మా దగ్గరికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా రైతన్నలు చాలా సంతోషంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక ముందు కూడా పోతుగల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతన్నలకు ఎప్పుడు కూడా రైతన్నల అభివృద్ధి ఎలా చేయాలి, రైతన్నలకు సేవలు ఎలా చేయాలి అనేటువంటి ఎప్పటికప్పుడు మా పాలకవర్గం కొత్త అభివృద్ధిని, కొత్త నానుని తీసుకుపోవడానికి చూస్తున్నాం. వెంటనే మీకు డ్రోన్ సేవలు కూడా ఉపయోగంలోకి వచ్చినాయి. డ్రోన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు యూరియా చల్లుకోవచ్చు, తర్వాత డిఏపి కూడా అవసరం ఉన్న డిఏపి కూడా లిక్విడ్ రూపంగా వచ్చింది. తర్వాత పురుగు మందులు కూడా లిక్విడ్ రూపంగా వచ్చినాయి. రైతన్నలందరూ కూడా డ్రోన్ కావాలంటే కూడా ఇప్పుడు మా దగ్గర సిద్ధంగా ఉంది. ఎకరాకు మనము 450 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. తర్వాత యూరియా ద్రావణం కావాలంటే 226 రూపాయలు ఒక ఎకరాకు వస్తుంది. మీకు 700 చిల్లర ఖర్చుతోనే ఒక ఎకరాకు మీరు యూరియా చల్లుకోవచ్చు. అటువంటి సదుపాయం కూడా మీకు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి రైతన్నలు కూడా యూరియా చల్లాలంటే మమ్మల్ని సంప్రదించండి. 24 గంటలు మా యొక్క సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. మరి ఇక ముందు పోతే అతి త్వరలో మీకు మీ సేవ కేంద్రం కూడా ఈ ముంగిట్లో రాబోతుంది, ఏటీఎం కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా చాలా మునుముందు మేము ఆలోచనలు చేస్తున్నాం పకడ్బందిగా. కాబట్టి పోతుగల్ సింగిల్ విండోను ఆదర్శ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ సింగిల్ విండోగా, ఆదర్శ సహకార సంఘంగా మీ అందరి సహకారంతో దాన్ని తీసుకుపోవడానికి మేము అన్ని రకాలు కృషి చేస్తున్నాం. సెప్టెంబర్ నెలలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మన పెద్ద ఇండస్ట్రీకి భూమి పూజ కూడా చేయబోతున్నారు. అతి త్వరలో అది కూడా పెద్ద ఎత్తున ఫోర్టిఫైడ్ రైస్ అంటే మనకు బియ్యంలో ఏదైతే పోషకాలు ఉంటాయో ఆ తయారు చేసేటువంటి పరిశ్రమను కూడా పోతుగల సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేయబోతున్నాం. దానిలో ఎంతోమందికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఇంకెన్నెన్నో ఆలోచనలు కూడా మా మదిలో ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి మనసున్న ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు కేటీఆర్ గారు మరియు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారు, అలాగే బోయినపల్లి వినోద్ కుమార్ గారు, వీళ్ళందరూ మనకు వెన్నుదన్నుగా ఉండి మన సహకార సంఘాన్ని వాళ్ళు ముందంజలో నడుపుతున్నారు. వారి కృషిని మా సిబ్బంది కానీ మా రైతన్నలు కానీ ఎప్పటికీ కూడా మరవలేరు. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని, ఇంత రైతు రుణమాఫీని గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతన్నలకు
ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నందుకు మనందరి తరఫున మరి ఒకసారి వచ్చేటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ గారిని మనం చూడాలి. ఇంకా రైతన్నలకు మంచి ముఖ్యమంత్రి గారి మధ్యలో రైతన్నల సేవలు ఇంకా వారు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. అతి త్వరలో కొత్త కొత్త రైతన్నలకు ఇంకేం చేయాలని కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ అక్కడ జరుగుతుంది. కాబట్టి మునుముందు కూడా మనం అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ గారిని చూడాలి. మనం అందరం వారికి అండగా మీ అందరి ఆశీస్సులు మళ్ళీ మా పైన ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తామని మన ప్రతిమ నేత మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనకు రైతులకు కొన్ని కోట్ల మందికి లాభం జరుగుతుంది. దీన్ని దృష్టి పెట్టుకుని మనకు ఆల్రెడీ ఎప్పుడు కానీ రైతులు మనకు రైతులకు గవర్నమెంట్ ఎంత సహకారం చేస్తుందో, గవర్నమెంట్కి మనకు ఏ గవర్నమెంట్ మనకు సహకారం చేస్తుంది, ఇంతమంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు మనకు ఏ ముఖ్యమంత్రి మధ్య లాభం చేసిండో దృష్టి పెట్టుకొని రైతు బందే కానీ మన రైతు బీమానే కానీ అన్నీ మ్యాక్సిమం రైతుకు సంబంధించిన అన్నీ చేసడానికి సిద్ధంగా ఉన్నాడు. రుణమాఫీ కూడా పూర్తి చేయగలుగుతున్నాడు. ఒక వన్ మంత్లో కంప్లీట్గా మొత్తం లక్ష అన్నప్పుడు లక్ష కంప్లీట్ చేయగలుగుతున్నాడు. కాబట్టి వారికి మనం రుణపడి ఉండి రేపు కూడా ఎలక్షన్లో కూడా మరి వారి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసినట్టుంటే మనకు రైతులకు ఇంకా ఎన్నో విధాల ఆయన మైండ్లో ఎన్నో ఉన్నాయి. రైతులకు ఎన్నో చేయాలనే ఆలోచన ఉంది. కాకపోతే మన దురదృష్టవశాత్తు కరోనా ఇవి అన్నీ చూస్తున్నాం, ఆర్థిక సంక్షోభం వలన చేయలేకపోయిండు. ఇక మళ్ళీసారి ముఖ్యమంత్రి చేసినట్టుంటే మనకు అన్ని విధాల మన ఎమ్మడుండి రైతులు ఎమ్మడుండి రైతులకు ఎంతో మంచి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతులంతా కలిసి మనం రుణమాఫీ అయిన వాళ్ళు మిగతా వాళ్ళందరినీ ఉత్సాహంగా చేసుకుంటూ కేసీఆర్ గారికే మనం ఓట్లేసి కేసీఆర్ గారినే రేపు ముఖ్యమంత్రి చేసినట్టుంటే మన రైతులకు ఎంతో లాభం జరుగుతుందని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన రైతు క్రాప్ లోను రుణాలు మాఫీ కారణంగా మేము ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కావున మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా పాలకవర్గం గారి ఆధ్వర్యంలో, అలాగే మా రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇంతమంది హాజరై దీన్ని విజయవంతం చేసినందుకు కానీ మా రైతులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఎట్లయితే మా రైతులు ఉత్సాహంగా ఉన్నారో ఇక ముందు కూడా కేసీఆర్ గారు చాలా పథకాలు తెచ్చి మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నిటి కూడా అభివృద్ధిలో చూసుకోబట్టి చూసుకోవడం వల్లనే రైతు ఎంతో అభివృద్ధిలో ఉన్నాడు. కాబట్టి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మన ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ చెరువుతో పాటు పోతుగల్లో ఉన్నటువంటి చాలా చెరువులు కూడా ఇవాళ నీటితో కలకలలాడుతున్నాయి. కాబట్టి మన రైతులు బాగా ఆలోచించుకొని రాబోయే ఎలక్షన్లో మన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని లక్ష మెజారిటీతో గెలిపించి మనం ఇంకా వారిద్దరిని ముందంచ ఉంచి చాలా అభివృద్ధి పదంలో నడిపించాలని, తెలంగాణను ఇంకా ముందంచెలో మన దేశంలోనే నంబర్ వన్గా నిలిపించాలని మా రైతులందరి తరఫున నేను అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. కేసీఆర్ గారు మాకు చేయడం జరిగింది. అందులో నేను లబ్ధిదారులు గవర్నీయులు కేసీఆర్ గారు ఇలాంటి పథకాలు ఇంకా మరిన్ని తేవాలని ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. జై కేసీఆర్. 2018 డిసెంబర్ వరకు లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్నటువంటి రైతులకు మంచి శుభవార్త చెప్పిండు కేసీఆర్. మనకు కొన్ని కోట్ల రూపాయలు సమకూర్చిండు, రైతులకు ఎంతో మేలుకరం, చాలా సంతోషకరం. ఆయనకు మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. జై కిసాన్, జై జవాన్. సీతారామయ్య మన ప్రేమైన ముఖ్యమంత్రి, ఈ యొక్క రుణమాఫీ చేసిన దానికి మాకు అందరికీ చాలా సంతోషం. ఇక ముందు ఇటువంటి పథకాలు తెచ్చినందుకు ఈ రుణమాఫీ చేసిన దానికి మేము అందరం ఖుషి ఉన్నామని దయచేస్తున్నాం.